హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా వంటిల్లో. ఈరోజు మనం గోబీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు. మీడియంది ఒకటి ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకుందాం. ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 2 ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం. టమోటా 2 ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక చిన్న ముక్క ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు 6, జీడిపప్పు 1/10, ఉప్పు రుచికి సరిపడ, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియా జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకొని అల్లం ముక్కలు, చిన్నెల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 1 నిమిషం వేయించుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. త్వరగా ముక్కుతాయి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ముక్కుతాయి కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినాయి. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు వేయించుకుందాం. జీడిపప్పు కూడా వేసుకొని 2 నిమిషాలు మగ్గనించుకుందాం. మగ్గినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసుకుందాం. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా సిద్ధం చేసుకుందాం. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాం. చూద్దాం, ముందుగా బాండిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర వేసి వేయించుకుందాం. జీలకర్ర వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకుందాం. వేసి దగ్గర పడేదాకా ఉడికించుకుందాం. ఈ విధంగా అంచులమ్మట ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకుందాం. సరిపడా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడర్ వేసి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకుందాం. గ్రేవీలో క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుందాం. 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి 10 నిమిషాలు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటాం. కర్రీ ఉడికింది. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గోబీ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని కొత్తిమీర ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది పరాటా, నాన్, చపాతీల్లో ఒకటి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.